బాబు రెడీ బాబు. కాట్ కెమెరా, యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మిర్జాపూర్ సీజన్ 2 ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా లాస్ట్ వీడియోస్ చూడకపోయింటే ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. అలాగే మిర్జాపూర్ సీజన్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మన బ్రెయిన్లోకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాదవ్ ఆ గసగసాల భూమిని ఎవరి పేరు మీద రాస్తాడు? యాదవ్ కలీన్ మీద ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుంటాడు? మున్నా మాధురితో కలుస్తాడా లేదా? గుడ్డు గోలు ఇద్దరు డ్రగ్స్ బిజినెస్ని ఎలా డెవలప్ చేయబోతున్నారు? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. సత్యనంద్ త్రిపాఠి, సత్యనంద్ త్రిపాఠి కొడుకు కలీన్ త్రిపాఠి, సత్యనంద్ త్రిపాఠి కోడలు బీనా, కలీన్ త్రిపాఠి కొడుకు మున్నా త్రిపాఠి, రమాకాంత్ పండిట్, రమాకాంత్ పండిట్ భార్య వసుధా పండిట్, రమాకాంత్ కొడుకులు గుడ్డు పండిట్, బబ్లు పండిట్. బబ్లు చనిపోయి ఉంటాడు. రమాకాంత్ కూతురు డింపీ పండిట్. పోలీస్ ఆఫీసర్ గుప్తా, తన కూతుర్లు స్వీటీ గుప్తా, గోలు గుప్తా. స్వీటీ గుడ్డు భార్య, తను కూడా చనిపోయి ఉంటుంది. మినిస్టర్ జేపీ యాదవ్, లాలా కూతురు షబానా, శరత్ పోలీస్ ఆఫీసర్ మౌర్య, కలీన్ త్రిపాఠి నమ్మినబంటు మక్బూల్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే గుడ్డు లాలా డ్రగ్స్ బిజినెస్లో సేల్స్ అనేవి చాలా తగ్గింటాయి. సేల్స్ పెంచుతాను అని గుడ్డు లాలాకి మాటిచ్చింటాడు. కానీ దద్దా డీలింగ్ క్యాన్సిల్ చేసేసరికి సేల్స్ అనేవి పెరగకుండా అలానే ఉండిపోతాయి. లాలా గుడ్డుని సేల్స్ పెంచుతాను అని చెప్పావు, కానీ ఇంతవరకు ఎందుకు సేల్స్ పెంచలేదు అని అడుగుతాడు. అప్పుడు గోలు, మేము సేల్స్ని పెంచుతాం, మీరు మొత్తం డ్రగ్స్ని రెడీ చేసి పెట్టండి అంటుంది. గుడ్డు గోలుతో ఎందుకు అలా చెప్పావని అడుగుతాడు. దానికి గోలు, జూనియర్ డీలింగ్ కోసం పిలిచాడు అంటుంది. డీలింగ్ సెట్ అయినందుకు సీనియర్ మున్నా శరత్ ముగ్గురు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. మున్నా మాట్లాడే మాటలు ఫస్ట్ సీనియర్కి కోపాన్ని తెప్పిస్తాయి, కానీ తర్వాత తను మాట్లాడే మాటలు అలానే ఉంటాయని తెలుసుకొని సైలెంట్ అయిపోతాడు. మున్నా మాధురిని సరిగ్గా చూసుకోవడం లేదు అని కలీన్కి తెలుస్తుంది. కలీన్ మాధురి సీఎం కూతురు అని చాలా మర్యాద చూపిస్తాడు. కలీన్ మాధురితో, నేను నీ తండ్రి లాంటి వాణ్ణి, నీకు ఏం ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు అంటాడు. కలీన్ అలా చెప్పేసరికి మాధురి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గుడ్డు గోలు జూనియర్ని వెళ్ళి కలుస్తారు. గుడ్డు గోలు, వాళ్ళ సేల్స్ని పెంచుకోవడానికి మేము నిన్ను బాగా నమ్ముతున్నామని జూనియర్కి 2 బిస్కెట్లు వేస్తారు. జూనియర్ అవి నిజమనుకొని గోలు దగ్గర నమ్మకాన్ని కోల్పోకూడదు అని డ్రగ్స్ బిజినెస్ని డీల్ చేయడానికి ఒప్పుకుంటాడు. జూనియర్ అలాగే వాళ్ళ మామ ఇద్దరు కలిసి సీనియర్కి దద్దాకి తెలియకుండా బీహార్లో డ్రగ్స్ సప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. యాదవ్ శరత్తో మాట్లాడడానికి పిలిపిస్తాడు. యాదవ్ శరత్తో, నేను మీ నాన్న రతిశంకర్కి మిర్జాపూర్ని ఇస్తా అని మాట ఇచ్చాను అంటాడు. దానికి శరత్, ఇప్పుడు అదే మాట నాకు ఇవ్వండి అంటాడు. ఆ తర్వాత శరత్ యాదవ్ ఇద్దరు కలిసిపోతారు. గుడ్డు డ్రగ్స్ బిజినెస్ సేల్స్ని బాగా పెంచి లాలాకి లాభాలు తెప్పిస్తాడు. లాలా గుడ్డు డ్రగ్స్ని ఎవరికి అమ్ముతున్నాడో తెలుసుకోవాలి అని గుడ్డుని డ్రగ్స్ని ఎవరికి అమ్ముతున్నావు అని అడుగుతాడు. దానికి గుడ్డు, మీరు డ్రగ్స్ ఎలా రెడీ చేస్తున్నారో మేము అడుగుతున్నామా? మీరు కూడా మేము డ్రగ్స్ ఎవరికి అమ్ముతున్నామో అడగకూడదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. గుడ్డుకి గ్యాంగ్ని రెడీ చేసుకునే టైం వస్తుంది. గుడ్డు లక్నోలో ఉన్న రౌడీలందరికీ లీడర్ అయిన షేకుని వెళ్ళి కలుస్తాడు. షేకు ఒక బార్బర్, గుడ్డు కొట్టిన రౌడీ కూడా షేకు గ్యాంగ్లో ఒకడు. గుడ్డు షేకుతో అలాగే షేకు గ్యాంగ్తో గన్స్ అలాగే మంత్లీ శాలరీ ఇస్తా, నా దగ్గర పనిచేయండి అంటాడు. షేకు గ్యాంగ్లో కొంతమందికి డీల్ బాగా నచ్చి గుడ్డు కోసం పనిచేయడానికి ఒప్పుకుంటారు. షేకు గుడ్డుతో, మీరు వెళ్తున్న దారిలో మీరు చాలా కోల్పోతారు అంటాడు. దానికి గుడ్డు, నా జీవితంలో కోల్పోవడానికి ఏం లేదు, అందుకే నేను ఈ ధరలకి వచ్చాను అంటాడు. మున్నాకి మిర్జాపూర్కి రాజుగా మారాలి అనే కోరిక పెరిగిపోతుంది. దానికి మున్నా కలీన్తో గొడవపడతాడు. కలీన్ మున్నాతో, నీకు ఈ ఆవేశం ఎక్కువ, అందుకే నేను నిన్ను మిర్జాపూర్కి రాజుగా చేయలేకపోతున్నా అంటాడు. బీనా మున్నాని కలీన్ని విడగొట్టి త్రిపాఠి వంశాన్ని బలహీనంగా చేయడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది. దద్దాకి బీహార్లో ఒకరి దగ్గర డ్రగ్స్ కనిపిస్తాయి, కానీ డ్రగ్స్ తీసుకుంటున్న అతను దద్దాను చూసి పారిపోతాడు.
దద్దాకి గుడ్డు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడని అర్థమవుతుంది. దానికి దద్దా బీహార్లో గుడ్డుకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో కనుక్కో అని సీనియర్కి చెప్తాడు. మున్నా మాధురి మీద కోపంతో ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి వస్తాడు. ఈ విషయం మాధురికి కూడా తెలుస్తుంది. కానీ తను మున్నా ట్రాక్లోకి వెళ్ళి మున్నాని మార్చుకోవాలి అని ప్లాన్ వేస్తుంది. అందుకు మాధురి మున్నాతో, నాకు నువ్వు ఏం చేసినా ప్రాబ్లం లేదు, నాతో మాత్రం ప్రేమలో పడద్దు, నాకు అది నచ్చదు అంటుంది. బీనా మాధురిని కూడా తనకి సపోర్ట్గా చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అది బీనా వల్ల కాదు. సీనియర్ డ్రగ్స్ అమ్మే ఒకరిని పట్టుకొని తనకి ఈ డ్రగ్స్ని ఎవరు ఇచ్చారని తెలుసుకుంటాడు. సీనియర్ ఈ విషయాన్ని చెప్పడానికి దద్దాకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఈ విషయం జూనియర్కి తెలుస్తుంది. జూనియర్ సీనియర్తో ఈ విషయాన్ని నేను డీల్ చేస్తా అని చెప్పి సీనియర్ని సైడ్ ట్రాక్ పట్టేస్తాడు. డాక్టర్ ఫ్యామిలీని పిలుచుకొని గుడ్డుకి ట్రీట్మెంట్ చేయడానికి వస్తాడు. షబానా గుడ్డుని చూసుకుంటూ ఉంటుంది. గుడ్డు డాక్టర్ కూతురు లిప్పితో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తాడు. షబానా గుడ్డుకి చాలా దగ్గర అయిపోతుంది. అందుకు షబానా తన పాత ప్రేమని మర్చిపోవడం స్టార్ట్ చేస్తుంది. గుడ్డు షబానాతో, నాకు ఎవరి దగ్గరైనా కూడా నాతో ఎక్కువ కాలం బతకరు అని చెప్తాడు. దానికి షబానా, నేను ఆ రిస్క్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నా అంటుంది. జూనియర్ డ్రగ్స్ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. జూనియర్ ఇంకా ఈ డ్రగ్స్ బిజినెస్ని ఆపేయాలి అని గోలుని పిలిచి మాట్లాడతాడు. కానీ జూనియర్ గోలును చూసి డీలింగ్ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పలేకపోతాడు. ఆ తర్వాత నుంచి జూనియర్ అలాగే వాళ్ళ మామ ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని డ్రగ్స్ అమ్మడం స్టార్ట్ చేస్తారు. డాక్టర్ కూతురు లిప్పి బర్త్డే ఉంటే షబానా గుడ్డు ఇద్దరు డాక్టర్ ఇంటికి బయలుదేరతారు. రాబిన్ డింపి ఇద్దరు కేక్ తీసుకొని డాక్టర్ ఇంటికి బయలుదేరతారు. రాబిన్ డింపిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. షేకు గుడ్డు పంపించాడు అని చెప్పి డాక్టర్ ఇంట్లోకి వెళ్తాడు. సీఎం మాధవ్తో, నువ్వు నా తమ్ముడివి, అందుకే నేను నిన్ను తిడుతూ ఉంటా, అందుకు నువ్వు నన్ను చెడ్డగా అనుకోవద్దు అంటాడు. దానికి యాదవ్, మీరు నా అన్న, నన్ను తిట్టే హక్కు కొట్టే హక్కు మీకు ఉంది అంటాడు. యాదవ్ గసగసాల భూమిని మున్నా పేరు మీద రాసిస్తాడు. సీఎం బయటికి వెళ్తుంటే యాదవ్ కూడా వెళ్తాడు. యాదవ్కి సీఎం పిఏ ఆనంద్తో పని ఉంటే తన కారులో ఎక్కుతాడు. సీఎం దారిలో వెళ్తున్నప్పుడు సీఎం కారుని లారీ గుద్దేసి వెళ్ళిపోతుంది. పోలీసులు లారీ వాడిని పట్టుకోవడానికి వెనకాలే వెళ్తారు. సీఎం స్పాట్లోనే చనిపోతాడు. గుడ్డు షబానా ఇద్దరు డాక్టర్ ఇంటికి వచ్చి చూసే డాక్టర్ అలాగే తన భార్య ఇద్దరు చనిపోయి ఉంటారు. షేకు లిప్పిని చంపకుండా వదిలేసింటాడు. గుడ్డుకి డాక్టర్ చేతిలో ఒక లాకెట్ కనిపిస్తుంది. గుడ్డు అది చూడగానే ఇదంతా షేకునే చేశాడు అని అర్థమవుతుంది. ఇక్కడ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి గుడ్డు లిప్పిని ఏం చేస్తాడు? గుడ్డు షేకుని ఏం చేయబోతున్నాడు? సీఎంని చంపింది ఎవరు? రాబిన్ డింపిని నిజంగానే లవ్ చేస్తున్నాడా లేదా? మున్నా మాధురిని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడా లేదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ ఎపిసోడ్ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అవుతుంది. మరి మీరు ఆ ఎపిసోడ్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరైనా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎపిసోడ్ లింక్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.